సోదరస్థానం ఈ యొక్క భ్రాతృభావ విచారణ సోదరస్థన విచారేణ మూడో భాగంలో వెళ్తున్నాం రెండో భాగంలో సారి భ్రాతృస్థానేది శుభయుతే సోదరాణిరాయ పాక్రా సహజభవనే పాపదృష్ట వినాశనం జ్యేష్టం హిజ్యుమని రనుజ స్థనుజస్థరగ పాపదృష్ట సర్వాన్ కనిష్టాన్ భ్రాతృస్థానం శుభగ్రహాలతో కలిసి ఉంటే కనుక సోదరులకు దీర్ఘ కలుగుతుంది ఇదే కాదు ఈ భావ విచారణలో మనం ఏ భావంలోకి వెళ్ళినా కానీ ఇది అన్నిటిలో ఉంటుంది భ్రాతృస్థానే ఏదో శుభయుతే సోదరాణాచో అన్నాడు అలాగే నువ్వు విద్యాస్థానాన్ని శుభగ్రహాలతో కలిసి ఉంటే కనుక విద్య అభివృద్ధిలో ఉంటుంది పుత్రస్థానాన్ని శుభగ్రహాలతో కనుక కలిసి ఉంటే వెళ్ళిపోతుంది అదే పుత్రస్థానం బాగా అభివృద్ధిలో ఉంటుంది ఇక్కడ ఈ పాయింట్ని ఓ పక్కన విడిగా రాసుకోండి ప్రతి దోటా వస్తుంది కదా ఇట్లా రిపీట్ అయ్యేటటువంటి పాయింట్లు ఆల్రెడీ మనం లగ్నభావం కుటుంబ భావం శోధన మనం శోధన చేసాం మరి అందులో మీకు ఈ విషయాలు తెలియాలి తెలియలేదు అంటే మరి సరిగా దృష్టి పెట్టినట్టు లెక్క కాబట్టి ఇక్కడ భ్రాతృస్థానంలో వచ్చినటువంటి ఈ పాయింట్ని పక్కన పెట్టుకుంటే పాప ఆక్రాంతే సహజ భవనే పాప దృష్టే వినాశం అన్నాడు ఒకవేళ ఈ భ్రాతృస్థానం పాపగ్రహాలతో కూడుకుని ఉంటే కనుక పాపుల చేత చూడబడితే కనుక మరి భ్రాత నశించే అవకాశం ఉంది ఏమయ్య నువ్వు ఇందాక ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ పాఠం చెప్పేటప్పుడు ఏమని చెప్పావు తృతీయ స్థానంతో జ్యేష్ఠభ్రాత భ్రాత ఇద్దరిని చెప్పండి అవుదా ఇప్పుడు జ్యేష్ఠభ్రాతను నశిస్తాడని చెప్పాడు ఏంటి భ్రాత నశించకూడదా అని మీరు అడగచ్చు ఎందుకు జ్యేష్ఠ ఆరు జీ పరాక్రమసాహస అని కంఠస్వర శృతివర ఆభరణ అంశు అని చెప్పి ప్రారంభంలో సోదర స్థానాన్ని చెప్పుకుంటూ వచ్చినప్పుడు జ్యేష్ఠ కరిష్ట అని రెండు కూడా ఈ గ్ర పారిజాత జాతక పారిజాత గ్రంథకర్త చెప్పాడయా అన్నప్పుడు నేను అక్కడ ఇందులో పాఠాంతరం ఉంది అన్న తృతీయ స్థానం జ్యేష్ట భ్రత ఏకాదశం కరిష్ట భ్రత అని చెప్పి పాఠాంతరాలు ఉన్నాయా అన్న అక్కడ మీరు ఆ పాయింట్ని మీరు ఫస్ట్ ఎపిసోడ్లో ఒకసారి వర్కింగ్ చేసి చూడండి కావాలంటే కనబడుతున్నది అర్థమైందా మరి అది తెలుసుకోకుండా ముందుకు వెళ్ళాలని కరెక్ట్ అయిన పని కాదు నెక్స్ట్ ఇమీడియట్గా ఇక్కడ పాపగ్రహాలతో కనుక ఉంటే ఈయన భ్రాత నశిస్తాడు అని చెప్పాడు కాబట్టి ఇక్కడ జ్యేష్ఠ స్థానం భ్రాత స్థానంగానే తృతీయ స్థానాన్ని తీసుకున్నట్టు కనబడుతుంది ఈ శుభగ్రహాలతో ఉంటే భావం వృద్ధి పొందుతోంది పాపగ్రహాలతో ఉంటే కనుక భావం నశిస్తోంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ సోదర స్థానానికి ముడిపెట్టి చెప్పిన తీరుని మీరు శరీరానికి ధనానికి సోదర స్థానానికి విద్యాస్థానానికి పుత్రస్థానానికి అన్నిటికీ కూడా మొత్తం కంప్లీట్గా వర్కింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు సరే సూర్యుడు కనుక జ్యేష్ఠం హంతి జ్యమనిర్ణ చేస్తా అనగా పాపదృష్ట సూర్యుడు కనుక భ్రాతృస్థానంలో ఉండి పాపులు చేసి చూడబడిన శని భ్రాతృస్థానంలో ఉండి పాపులు చేసి చూడబడిన భ్రాతలందరూ కూడా నశిస్తారు అన్నాడు నీ తర్వా తర్వాత వాళ్ళకి ప్రాణం పుట్టిపోతోంది అన్న దాన్ని ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కానీ తృతీయ స్థానంలో ఉన్న శనికి కానీ పాపగ్రహాల యొక్క వీక్షణ మూలంగా పోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఒక పాయింట్ని వర్కౌట్ చేసి చూసుకోవాలి దీన్ని మళ్ళీ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తే అనేకమైన విషయాలు మనకి బయటకు వస్తూ ఉంటాయి ఇది గమనించుకోవాలి త్రికోణ కేంద్రే ఇది పాపఖేటే తృతీయ భావాధనుజస్య నాశం శుభోపయా సహజాభివృద్ధి శుభ అశుభం విష్టఫలం వదంతి భ్రాతృస్థానానికి కోణాల్లో పాపగ్రహాలు కనుక ఉన్నట్టయితే తన తర్వాత ఉన్నటువంటి తమ్ముడు నశించే అవకాశం ఉంది మరి భ్రాతృస్థానానికి కోణాల్లో అన్నాడు భ్రాతృస్థానంలో భ్రాతృస్థానానికి కోణాల్లో శుభగ్రహాలు కనుక ఉంటే తమ్ముళ్ళకి వృద్ధి వస్తుంది అన్నాడు అంటే ఈ భ్రాతృస్థానాన్ని లగ్నంగా చేసేసాడు ఇంకా నువ్వు లగ్నాత్ కోణాల్లో కాదు ఇక్కడ చూసుకుంది భ్రాతృస్థానానికి కోణాల్లో మరి సో వాళ్ళు సోదరులు కనుక ఉంటే శుభగ్రహాలు కనుకుంటే స్థానం వృద్ధి పొందుతుంది పాపగ్రహాలు సోదర స్థానంలో ఇబ్బంది వస్తుందనే విషయాన్ని చెప్పండి వచ్చాడు శుభాశుభగ్రహాల యొక్క సంబంధం కనుక ఉంటే మిశ్రమ ఫలితాలు వస్తాయని చెప్పుకుంటూ వచ్చాడు దుస్థే చంద్రే సోదరస్వామి యుక్తే జాతస్యాన్య తస్యపానం వదంతి మాతృభ్రాతృస్థాన పౌ నాస్తి నాసిభ్రాతృస్థాన స్థాన నరాణం చంద్రుడు సోదరాధిపతితో కూడుకునే దుస్థానంలో ఉంటే జాతకుడు తల్లి కాక ఇతరుల పాలు ఎందుకంటే ఇతరుల దగ్గర పెరిగే అవకాశం వస్తుందని చెప్పుకోవాలి మాతృస్థానాధిపతులు బంధుస్థానంలో ఉంటే కనుక భ్రాతృవృద్ధి కలగనే అని చెప్పి చెప్పుకుంటారు ఇక్కడ నుంచి ఈయన పారిజాతంలో మొత్తం అంత మాతృస్థాన సంబంధమైనటువంటి అంశాలను చెప్పుకుంటూ వెళ్ళాడు సోదర స్థానానికి ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చేసి తర్వాత ఈ తర్వాత సుఖంలో భౌమాన్వితే సోదరతో భవేత భవేత అన్యే సమయతో యది నాన్యు సౌరస్తృతీయ అనుజాను నాశకర్త విధం తుదస్ సోదర వృద్ధి వృధ స ఇక్కడ సోదర కారకేశులు కుజుడితో కలిసిన అనుజుడు కలుగుతాడు ఇతర గ్రహాలతో కూడి ఇతర గ్రహాలతో కూడా కలిసి ఉంటే కనుక సోదరులు లేకపోదురు తృతీయ శని తృతీయ స్థానం ఉంటే కనుక సోదరు వృద్ధి అవుతుంది అని చెప్పి వచ్చాడు తృతీయ స్థానంలో కనుక శని ఉంటే సోదరులు ఉంటారు ఖచ్చితంగా నీ తర్వాత ఇంకా సోదరులు పుట్టే అవకాశం ఉంది అలాగే సోదరకార భ్రాతృకారకుడు ఈ భ్రాతృకారకుడు కుజుడితో కలిసిన అనుజుడు కలుగుతాడు తప్పనిసరిగా అంటే నీ తర్వాత ఇంకోటి ఉన్నాడు అని చెప్పేసి అంశాన్ని చెప్పుకుంటూ అవకాశాలు కనబడుతున్నాయి అలాగే అదృశ్యరాశు యదివా స పాపే వధూ గృహస్థే సహజాధి నాథి జాతనుజస్యో పరి నానుజస్యాత్ పుంవర్గ దృశ్య పుంవర్గగే దృశ్యగతే తథైవ తృతీయాధిపతి అదృశ్యరాశి ఎందు కానీ పాపగ్రహాలతో కలిసి సప్తమంలో ఉండగాని కానీ జన్మించిన వాడికి ఒక్కడే తమ్ముడు ఉండే అవకాశం ఉంది భ్రాతృభావాది దృశ్యరాశిలో ఉండి పుంవర్గం ఉండి పాప సంవ గ్రహ కనుక కలిస్తే అప్పుడు కూడా ఒక సోదరుడే పుట్టే అవకాశం వస్తుంది సోదరుడు అనే మాటని ఫైనల్ చేస్తాడు ఇక్కడ సోదరుతో సంబంధం లేకుండా తర్వాత ఈ భ్రాతృస్థాన విషయాన్ని చెప్పుకుంటూ భ్రాతృస్థానపత అనుజో జాయతే యుగ్మర్క్షే యది భాగవేణ శశిన యుక్తే అథవా వీక్షితే సౌమ్యర్క్షే శుభకేచరే క్షయితే క్షతయుతే కేంద్రత్రి కోణస్థితే పశ్చాజ్జా సహోదరస్య సుఖీ భాక్ అంటే భ్రాతృస్థానాధిపతి పురుష పురుషరాశి అందు ఉండేవి కనుక ఉంటే కనుక అతనికి ఒక తమ్ముడు పుట్టే అవకాశం వస్తుంది యుగ్మరాశిలో కనుక భ్రాతృస్థానాధిపతి కనుక ఉంటే చంద్రుడు కానీ శుక్రుడు కానీ దృగ్విగాది సంబంధాలు కానీ కలిగితే మరి సౌమ్యక్షేత్రాల్లో ఉంటే కనుక శుభగ్రహంతో కలిస్తే కనుక కేంద్ర త్రికోణాలు కనుక అయ్యుంటే అది కూడా స్థానం దీర్ఘాయుర ఆరోగ్య సౌఖ్యాలు కలిగినటువంటి సోదరులు ఉండే అవకాశం ఉంది అనే మాట చెప్పుకుంటూ వచ్చాడు ఇదే రీతిగా మీరు మిగతా భావాలు కూడా ఇదే గ్రహచారాన్ని ఒక ప్యాటర్న్లో సరి చేస్తూ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు వస్తాయి సోదరస్థాన పతవు తనుస్తే సలగ్నపే సోదర నాయికే తతో భయం గర్భమనంతం స్యాత్ స్త్రీరాశో ఇరాశ సవతతోథైవా భ్రాతృ భ్రాతృస్థానాధిపతి లగ్నంలో కానీ లగ్నాధిపతితో కలిసినైన కలిసి ఉన్న తృతీయ భావాధిపతి ఆ రాశియందు ఉన్న మరి ఈ ఉభయలకి కూడా మరి సోదరులు కలిగే అవకాశం వస్తుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు అలాగే లాభాధిపతి పదకొండో అధిపతి పదకొండవ స్థానం లాభస్థానం స్థానం పన్నెండవ స్థానం రెండింటిలోనూ కలిపి ఎన్ని గ్రహాలు ఉంటాయో అందరూ జ్యేష్ఠ భ్రాతలు ఉండే అవకాశం ఉంది ఏమిటండి వే స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం భావాలు పాడైపోతున్నాయి అనుకుంటున్నాం కదా ఎక్కడంటే సోదరులు అని చెప్తున్నాడు అని చెప్పేసి చేసుకోవాలి జ్యేష్ఠ భ్రాతలు నీకున్నారా లేదా అని చెప్పాలంటే లాభభావంలో వ్యయభావంలో ఉన్నటువంటి గ్రంథాల గ్రహాల యొక్క ఆధారం చెప్పినాడు అలాగే ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా అనుజులు నీ తర్వాత వాళ్ళు పుట్టే

సర్వ గజ గజా గజ భ్రాతృస్థానాధిపతి కారకుడు భ్రాతృకారకుడు అయినటువంటి కుజుడు భ్రాతృస్థానాలలో చూస్తూ కనుక ఉన్నటువంటి గ్రహాలు భ్రాతృస్థానంలో ఉన్న గ్రహాలు ఈ నాలుగిట్లో ఎవరు బలవంతులై ఉంటారో అందరూ మరి సోదరీమణులు సోదరు సోదరులు కలిగే అవకాశం వస్తుందని చెప్తూ ఉంటాడు అంటే భ్రాతృస్థానాధిపతి కారకుడు భ్రాతృస్థానాన్ని చూసేటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా మరి మనం శోధన చేసే వాటి మీద ఆధారం చేసి చెప్పాల్సి వస్తుంది ఈ నాలుగు గ్రహాలు నీచ స్థాన అస్తమయ మూఢాలు పొంది శత్రు స్థానం అందైనా ఉన్న కానీ అనుజులు కానీ పుట్టుకతోనే నాశనం చేసే అవకాశం ఉందా ఆ గ్రహాలై మూత్రాలు బలవంత అయి ఉన్న మరి అనుజులతో ఒక్కొక్కరికి మరి ఇబ్బంది లేకుండా అందరూ కూడా దీర్ఘాయులతో ఉండే అవకాశం ఉందని చెప్పండి వచ్చారు అంటే నీ సోదరులు ఎక్కువ కాలం బతికారు నీ సోదరులు ఎక్కువగా అభివృద్ధిలో ఉన్నారు అని చెప్పడానికి కూడా ఈ స్థానాన్ని ఉపయోగపడుతుంది అంటే ఈ చేశాడు ఇక్కడ భ్రాతృస్థానాధిపతి కారకుడు భ్రాతృస్థానాన్ని చూసే గ్రహాలు ఈ మూడు గ్రహాలని తీసుకుని భ్రాతృస్థానంలో ఉన్న గ్రహం భ్రాతృ స్థానాధిపతి భ్రాతృకారకుడు భ్రాతృస్థానాన్ని చూసే గ్రహం స్థితి వీక్షణ మొట్టమొని చెప్పానే ఇదే పాయింట్ ఇక్కడ పెట్టాడు ఇక్కడ ఎన్ని బలవత్తమైన గ్రహాలు ఉంటాయో అంతమంది సోదరులు కలిగే అవకాశం ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు భ్రాతృస్థానం భ్రాతృకారకుడు భ్రాతృస్థానాన్ని చూసేటువంటి గ్రహాలు భ్రాతృస్థానంలో ఉన్న గ్రహాలు ఇదే ప్యాటర్న్లో మీరు మొత్తం అన్ని భావాలని కూడా శోధన చేయాలి ధనం చూసినాం అనుకోండి ధన అధిపతి ధనస్థానంలో ఉన్న గ్రహం ధనస్థానాన్ని చూస్తున్న గ్రహం ధన కారకుడు నాలుగిటిని మనం వర్కౌడ్ చేసుకోవాలి అందువలన ఎప్పుడూ కూడా ఈ నలుగురిలో ఏ ఒక్కడు పాడైపోయినా భావం పాడైపోయిందని మాట చెప్పకూడదు మనం పెళ్లి భోజనానికి వెళ్తాం అన్ని పదార్థాలు బాగున్నాయి ఏదో ఒక పులుసు పడైపోయింది ఏమంటే పెళ్లి భోజనాలు బాగున్నాయి అంటే బబే బాలేదండి అనకూడదు పులుసు ఒకటి బాలేదండి మిగతా తవ్విని బాగున్నాయి అని చెప్పాలి అలాగే ఇక్కడ ఒక భావం బాగుంది ఒక భావం బాగలేదు అనేటువంటి విశ్లేషణ చేసేటువంటి ఉద్దేశం కనుక ఉంటే ఆ సందర్భంలో మీరు చేసేట పనులన్నీ ఎట్లా ఉండాలి అంటే మరి భ్రాతృస్థానపకారకేక్షధయుత వీర్యాధిక యత్ యథ తద్క్తగ్రహ సంఖ్యయానుజజం జాత జాత సమయం అది ధ్రువం చవరో ఎది నీచరిపు రిపుగా అనిఘ్నంది జాత అనుజాను తె కుంది చరాయుష్ట బలిన సర్వ అనుజానాగ్రహా అనే పాయింట్లో మనకి చెప్పినట్టుగానే ప్రతి భావానికి కూడా విద్యా విద్యాస్థానం చూస్తున్నాం విద్యాస్థానం విద్యాధిపతి విద్యాకారకుడు విద్యాస్థానాన్ని చూస్తున్న గ్రహం విద్యాస్థానంలో ఉన్న గ్రహం వీటన్నింటిని కూడా పరిధిలో తీసుకుని వీళ్ళ ద్వారానే మనం ఆ భావం బాగుందా లేదా చెప్పేటువంటి విషయాలు అట్లాగే ఇక్కడ సోదర స్థానం మీద చెప్పుకుని వచ్చాడు అలాగే ఇక్కడ నాలుగు గ్రహాలు నీచస్థానం అస్తమయం మూఢములు పొందితే కనుక శత్రుస్థానం అందున్నా సరే అనుజులు కానీ అనుజులకు కానీ పుట్టిన తోడని నాశనం కలిగే అవకాశం ఉంది ఆ గ్రహాలే మిత్రగ్రహాలే గ్రహాలే బలవంతులై కనుక ఉంటే అనుజుల్లో ఒక్కొక్కరికి దీర్ఘాయు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాలని ఇక్కడ చెప్పుకుంటూ రావాలి అలాగే భ్రా అక్కడ ఉన్న గ్రహాల యొక్క స్థాన బలాలను బట్టి మళ్ళీ ఇప్పుడు ఇందులో చూసారుగా నాలుగు కూడా ఏవైతే చెప్పుకుంటూ వచ్చాడో ఆ గ్రహాలని కూడా మరి స్థానం నీచస్థానం కానీ అస్తమయం కానీ మూఢం కానీ ఇట్లాగా బలం తక్కువగా కనుక ఉన్నాయా ఆ భావం పాడైపోయింది దాని మూలంగా అనుజులు పాడైపోతారు ఒకవేళ వాళ్ళు కనుక మిత్రక్షేత్రాల్లో ఉన్నారు భావం బాగుంది స్వక్షేత్రాల్లో మిత్రక్షేత్రాల్లో అలాంటి చోట్ల ఉంటే కనుక అప్పుడు వాళ్ళు భావాన్ని బాగుచూసిన అవకాశం వస్తుంది ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ రావాలి భ్రాతృస్థాన ఖేట చతుర్షు ద్వైవీర్యవంతవు యుధ నాశ నాశ ఫలప్రదో సమతయ వీర్యాధికేత్రయ కేటా స్వల్ప సహోదర క్షయకర దుస్థాన దుస్థానగా స్త్రీ గ్రహాహల్పానుజవృద్ధి తదనుజ స్వామ్యంశ సంఖ్యానుజ అని చెప్పి వచ్చాడు లాభవ్యయాలు పొందిన గ్రహ సంఖ్య అత జ్యేష్ట భ్రాతృ సంఖ్య తెలియజేస్తున్నాం అనుకున్నాం కదా మరి లగ్న నుండి ద్వితీయ తృతీయ భావ భావాలను గల సంఖ్యను బట్టి అనుజులందరూ తెలుసుకోవచ్చు అంటే లగ్నానికి పదకొండులో పన్నెండులో ఉన్న గ్రహాల ద్వారానేమో అన్నగారులు ఉన్నారో చెప్పడానికి లగ్నం నుంచి రెండో ఇంట్లో మూడో ఇంట్లో ఉన్న గ్రహాల ద్వారా తమ్ముళ్ళు అని చెప్పడానికి చెప్పుకోవచ్చు ఇది భ్రాతృ స్థానాధిపతి మొదలైన వారిలో మరి పైన శ్లోకంలో చెప్పాం కదా ఇందాక ఇందాక శ్లోకంలో ఏమని చెప్పాము ఆ స్థానంలో ఉన్నవాళ్ళు ఆ స్థానాన్ని చూసేవాళ్ళు ఆ స్థానాధిపతి కారకుడు అని చెప్పినాం కదా అట్లాగే ఇక్కడ కూడా దాన్ని అమలు చేయి వాళ్ళు ఉచ్చలో ఉన్నారా వాళ్ళు నీచలో ఉన్నారా అక్కడ కాలావృశం చెప్పినప్పుడు కళావంశం చెప్పినప్పుడు నిగత నెగతవరిగి గగశ్చాస్తంగతో వాపి అని చెప్పేసి అక్కడ దుస్థానాలు గ్రహాలకు బలాలు లేకపోవడం అనేటువంటి అంశాలని ఆ సూత్రాలను ఇక్కడ అమలు చేయాలి మళ్ళీ బలం కలిగిన వారైతే కనుక నాశానాశ బలాలు సమానంగా వస్తూ ఉంటాయా అలాగే ఇందులో ముగ్గురు కనుక బలాలు కలిగా ఉంటే సోదర సంఖ్య స్వల్పంగా ఉంటుంది ముగ్గురు నలుగురు కూడా బలంగా ఉంటే ఇంకా అనుకూల స్థితి ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు అలాంటి అంశాలన్నింటినీ చెప్పుకుంటూ ఇంకా కొత్త కొత్త సూత్రాలను కూడా చెప్పుకుంటూ వచ్చాడు ఆ తర్వాత ఈ అష్టక వర్గం మీద బేస్ చేసి కొన్ని పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాడు ఈయన దాని విషయాలంటే కూడా రేపటి రోజున మరొక ఎపిసోడ్లో చూద్దాం స్వస్తి